రవి నటరాజ్ మాస్టర్ని మీరంత క్లోజ్గా లేరు అని చెప్పేసి అన్నారు సో అక్కడ నటరాజ్ మాస్టర్ నేను నా వీల అయితే ఇంతకుముందు లైట్ వలిగింది అందుకే సౌండ్ బట్ గట్టి వచ్చింది అందుకే ఈ టేక్ చేస్తున్నాను పడేలా లైట్ వలిగింది ఇంతకుముందు క్లిప్లో మీకు సౌండ్ వచ్చి ఉంటుంది కొత్త లైట్ వేసి మరీ చెప్తున్నాను ఓకే నెక్స్ట్ రవి నటరాజ్ మాస్టర్ ఫ్రీగా లేడని చెప్పేసి నామినేట్ చేయడం జరిగింది కానీ నటరాజ్ మాస్టర్ మాత్రం ఆయన వర్షన్ వేరేగా చెప్పాడు నెక్స్ట్ రవి మానస్ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఆయన ఏదైనా అయితే ఇట్లా ఏదో పెడతాడని చెప్పేసి చూపించి మరీ వేసిండు నేనైతే అట్లా వేసినానో లేదో నాకైతే తెలియదు నెక్స్ట్ ఉమా ఆర్జే కాజల్ ప్లానింగ్ ఫుల్ పర్ఫెక్ట్గా ఉంది బిగ్ బాస్ గురించి అంతా తెలుసు కాబట్టి ఆమె ఉంటే ప్లానింగ్ ప్రకారంగా ఆడొద్దు అని చెప్పేసి ఉమ్మగారు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఉమ్మగారు జెస్సీని రియాక్ట్ అలా కావద్దు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హిమద లహరి రూడ్ బిహేవియర్ అని చెప్పేసి లహరిని నామినేట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో ఒక కాన్వర్జేషన్ కూడా జరిగింది ఇందుకే ఇందుకే నేను నామినేట్ చేస్తున్నా అని కూడా చెప్పడం జరిగింది ఆ లహరి నార్మల్గా మాట్లాడినా కూడా ఈమెకు ఆమెకు సెట్ అవుతలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది నెక్స్ట్ హిమద జెస్సీని నామినేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ గొడవ మొత్తం కావడానికి కారణం జెస్సీయే అందరు కూడా జెస్సీకి అగెయిస్ట్గా పోవడానికి కారణం కూడా ఈ గొడవనే సో ఆ గొడవ వల్ల ఆల్రెడీ హిమద చెప్పిందంట నువ్వు ఇలా చెప్పడం నచ్చలేదు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రామిస్ అవి ఇవి ఏదో జరిగిందంట అది మనకు చూపించలేదు సో వాళ్ళ కాన్వర్జేషన్ బట్టి మనకు అర్థమైపోయింది నెక్స్ట్ షణ్ముఖం సన్నీని నామినేట్ చేసిండ్రు ఎందుకంటే నువ్వు నాకు ఇలా చెయ్యి అలా చేయి అని చెప్పడం నాకు నచ్చలేదు నాకు టాస్క్ గురించి నాకు తెలుసు అండ్ నాకు సింగిల్ బెడ్ అవసరమే లేదు అందుకే నేను టాస్క్లో పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పేసి అన్నాడు బట్ నా వర్షన్ ఏంటంటే టాస్క్ అన్నాక పార్టిసిపేట్ చేయాలి ఒకవేళ గెలవచ్చు గెలవకపోవచ్చు టాస్క్ పార్టిసిపేట్ చేస్తే కంపల్సరీ గెలుస్తారన్న నమ్మకం అయితే లేదు కదా సో ఆయన వర్షన్ ఆయనకుంది ఈయన వర్షన్ ఈయనకుంది నెక్స్ట్ షణ్ముఖ్ లోబోని ఊరికే ఇంటర్ఫియర్ అవుతాడు అని చెప్పేసి నామినేట్ చేయడం జరిగింది నెక్స్ట్ సన్నీ షణ్ముఖ్ని నువ్వు దీనికి అలా రియాక్ట్ అవుతావు అని కూడా నాకు తెలీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి ఒక పెద్ద డైలాగ్ చెప్పడం జరిగింది సన్నీ ఆ డైలాగ్ అయితే బాగుంది నాకు కూడా బాగా నచ్చింది సైన్యాన్ని ఏదో చెప్పిండు నాకు గుర్తుకు లేదు నెక్స్ట్ సన్నీ సరియోని నామినేట్ చేయడం జరిగింది ఎందుకంటే సరియో సన్నీని రా అన్నదంట సో సన్నీ చెప్పడం కూడా జరిగింది నాకు నాకు క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు బాగా నచ్చిన వాళ్ళు అంటే నాకు నో ప్రాబ్లం కానీ నువ్వు అయితే అట్లా అనొద్దు అని చెప్పినారు అయినా సరియు ఒక్కసారి అనొద్దు అని చెప్పిన దాని తర్వాత మళ్ళీ 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 ఎందుకు అనాలనుకుంటుంది దీన్ని బట్టి సరియు ఒక లవ్ ట్రాక్ని నడిపియాలని చూస్తుందన్న విషయం మనకు అర్థమైపోతుంది అది కూడా సన్నీతో ఒక లవ్ ట్రాక్ని నడిపిద్దాము అని అనుకుంటున్నారా ఏంది అన్న డౌట్ నాకైతే వస్తుంది దానివల్లనే కొంచెం క్లోజ్ మూమెంట్ ఉందమో రా అని అంటే కొంచెం ఫ్రెండ్లీ మూమెంట్ అనేది వస్తుంది అని చెప్పేసి అట్లా ట్రై చేసిందేమో అని వాళ్ళ కాన్వర్జేషన్ విన్న దాని తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు ఆ థాట్ ఉంటుందా ఉండదా అనేది నాకైతే తెలియదు మ్యాక్సిమం ఉండదు ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ అయిన దాని తర్వాత మళ్ళీ ట్రై చేస్తారు చెప్పు నెక్స్ట్ ప్రియాంక సింగ్ షణ్ముఖ్ని నామినేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ ఆటలో పార్టిసిపేట్ చేయలేదు నార్మల్గా ఉన్నాడు అని చెప్పేసి నెక్స్ట్ హిమదని నామినేట్ చేయడం జరిగింది నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ రవిని నామినేట్ చేశాడు ఎందుకంటే నేను చాలా మంచిగా ఆడుతున్నాను బాగానే ఉన్నాను బట్ నువ్వే నాకు క్లోజ్ నీతో ఇంటరాక్ట్ అవుతున్నాను తెలియని వాళ్ళతో అంత ఎక్కువ ఇంటరాక్ట్ అవుతలేదు బట్ ఎట్ ద సేమ్ టైం కొంచెం స్పేస్ నేను తీసుకుంటున్నాను నా గురించి ఎందుకంటే మా వైఫ్ అక్కడ బయట ప్రెగ్నెన్సీతో ఉంటుంది ఎలా ఉంది ఏంది అని నాకు ఆలోచనలు ఉంటాయి కదా అని చెప్పేసి ఆయన నాయన చెప్పుకోవడం జరిగింది